ओम नमः शिवाय श्रीमात्रि नमः मित्रुलकी श्रेयोभिलाषुलकी अलागे नन्नंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरुन धन्यवादालु। चाला मंदी मित्रुलु नन्नु अडिगारु तेलिकगा धन संपादन पाइंट आफ् व्यूलोनु अलागे नेगटिव एनर्जी पाइंट आफ् व्यूलोनु मन इंट्लो ई चिन्न पूज चेसुकुंटे मंची फलितालु वस्तायनि अडिगारु। ఆ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈరోజు ఒక అద్భుతమైన సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం। చాలామంది మిత్రులు నన్ను రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటంటే కామెంట్స్లో కొన్ని వీడియోస్ నేను ఆల్రెడీ చేయడం జరిగింది, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నా వీడియోస్లో చాలా వీడియోస్ మీకు చూడడానికి అవకాశం ఉంటుంది, అలాగే కొత్తగా చూసేవారు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, పాత వాళ్ళైనా సరే ఎవరైనా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దాం। మీరు చూస్తున్నారు ముత్యపు సింక్, తెల్లగా ఉంటుందని ముత్యపు సింక్ అంటే మన సముద్రం నుంచి నేను మీకు చూపించాను। చాలామంది మిత్రులు అడిగారు ఈ సింకుల గురించి చెప్పండి అని। ఒక అద్భుతమైన లాభం ఈ సింకు నుంచి లాభం కలుగుతుంది। దీనికి కావాల్సిన ఈ తంత్రానికి కావాల్సిన వస్తువులు కుంకుమ పువ్వు, అలాగే స్ఫటిక మాల, అలాగే కాస్త బియ్యం, తెల్లటి క్లాత్, ఈ మూడు ఈ వస్తువులు కావాలి। ఇది పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి। మీరు అడగచ్చు గురుగారు మీ దగ్గర దొరుకుతుందా అని। నా దగ్గర జనవరిలో నేను అందుబాటులోకి రావడం ప్రయత్నం చేస్తానని మొన్న చెప్పడం జరిగింది। నా నెంబర్ కానీ నా నెంబర్ కూడా మీకు అప్పుడు నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఖచ్చితంగా మీ అందరికి ఇస్తాను। డిసెంబర్ ఎండింగ్ కల్లా నేను ఈ ప్రాసెస్లో ఉన్నాను, ఖచ్చితంగా మీ అందరికి అందుబాటులో రావడం ప్రయత్నం చేస్తాను। ఈరోజు సబ్జెక్టు మనం మాట్లాడుకుందాం ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను నెగటివ్ ఎనర్జీ నుంచి మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవడానికి, అలాగే అంటే చేసే పనుల్లో విజయం సాధించడానికి కీర్తి, యశస్సు, సమృద్ధి, సంతోషం, సంపద ఇవన్నీ కూడా ఈ శంకుని ఆరాధించడం వల్ల వస్తాయి। ముత్యపు శంకు అంటారు। ఇది మీ పూజా సామాన్ షాపులో దొరుకుతాయి। తక్కువ రేటు ఉంటుంది, ఎక్కువ రేటు ఉంటుందండి। మనం ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాం, మన శాస్త్రంలో ఏముందో చెప్తాను మీకు ముందు। విష్ణు పురాణం ప్రకారం సముద్ర మత సమయంలో వచ్చిన 14 రత్నాలు అందుట్లో శంకు కూడా ఒకటి, ఎందుకంటే లక్ష్మీదేవి కూడా సముద్ర మదన నుంచి వచ్చింది, ఎందుకంటే సముద్రంలోంచి వచ్చింది కాబట్టి ఆమెని సముద్ర తనయ అన్నారు। మనకు సముద్రం నుంచి వచ్చే ఏ వస్తువు అయినా సరే ఉప్పు కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన శక్తి కలిగిందని మనం అందరం తెలుసుకుంటున్నాం। అందుట్లో ఈ శంకులు రకరకాల శంకులు ఉంటాయి, ఇందుట్లో నారాయణ శంకు ఉంటుంది, లక్ష్మీ శంకు ఉంటుంది, గణపతి శంకు ఉంటుంది, లక్షల రూపాయలు విలిచే శంకులు కూడా ఉన్నాయి। చాలామంది మిత్రులు వీటి గురించి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, నా చిన్న ప్రయత్నం మాత్రమే। ఇది ముత్యపు శంక అంటే తెల్లగా ఉంటుంది, ముత్యంలాగా మెరుస్తూ ఉంటుంది, మిగతా కలర్స్ ఉన్నాయి కదా సేమ్ అలాగే ఉంటాయి। ఈ శంకుల్లో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి। ఇది నేను మన సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు దొరికిన శంక ఇది। దీన్ని చక్కగా పాలిష్ చేస్తే తెల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది, చాలామంది మిత్రులు అవి అనుభవం ఉంది, కానీ ఎలా పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మీకు చెప్తాను। ఈ శంకు మనం లక్ష్మీ పూజ కానీ నారాయణ పూజలో పెట్టి పూజిస్తే మంచి సుఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది। శంకును పూజించడం వల్ల నారాయణమూర్తి, లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతారు, అంటే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాండమైన ఫలితాలు అని చెప్తుంది శాస్త్రానుసారం। మనం ఈ శంకును పూజించడం వల్ల విజయం, కీర్తి, యశస్సు, సమృద్ధి, సంతోషం, సంపద వస్తాయని శాస్త్రం చెప్తుంది। మనం చేయాల్సిందలు ఏంటంటే, నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది, ఇబ్బంది పడుతున్నాం, ఏ శంకులో అయినా సరే కొంచెం నీళ్లు పోసుకొని ఆ నీళ్ళతో ఇల్లంతా జల్లండి, జల్లితే ఆ నెగటివ్ ఎనర్జీ పోయి చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని శాస్త్రం చెప్తుంది। అలాగే ఇంట్లో ధన సంపాదన పెరగాలి, ధన సంపాదన పెరగాలి అంటే ఏం చేయాలి, ఈ మోతీ శంకు అంటే ఈ ముత్యపు శంకుని ఎలా మనం పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం। ఇది బుధవారం నాడు ఉదయాన్నే లెగవండి, ఉదయాన్నే లెగిచి చక్కగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు అంటే ఉతికిన వస్త్రాలు ఉంటాయి కదా అది ధరించండి। మీ పూజా మందిరంలో ఉత్తరముఖం కానీ తూర్పుముఖంగా కూర్చోండి, కూర్చొని ఒక తెల్లటి వస్త్రం తీసుకోండి, ఇది మీకు చూపించడానికి పెడుతున్నాను, ఇది ఒకవేళ ఇలాంటి తెల్లటి వస్త్రం తీసుకోండి, తీసుకొని ఈ తెల్లటి వస్త్రం మీద ఈ మోతీ శంకు ఉంచండి, ఒక్కటి ఉంచి ఏం చేస్తారంటే కుంకుమ పువ్వు ఉంది కదా, ఈ కుంకుమ పువ్వుని కొద్దిగా ఆవు పాలు తీసుకోండి, ఆవు పాలలో కుంకుమ పువ్వు వేస్తే కలర్ మారుతుంది, దానితో ఈ మోతీ శంకు మీద స్వస్తి గుర్తు వేయండి। మీరు అడగచ్చు చిన్నదాని మీద ఎలా అవుతుందండి, ప్రయత్నం చేస్తే అన్నీ అవుతుంది,
పెద్దవి కూడా దొరుకుతాయి. మీకు నాకు ఇది నాకు అవైలబిలిటీలో చిన్న ఉన్నది కాబట్టి మీకు చూపిస్తున్నాను, పెద్ద దొరికిన చేసుకోవచ్చు. తర్వాత కుంకుమపువ్వుతో మస్తకం వేసిన తర్వాత జాగ్రత్త గుర్తుంచుకోండి, ఇది మీకు చూపించే మాల స్ఫటికమాల కాదు, వేరే స్ఫటికమాల నా దగ్గర అవైలబిలిటీ లేదు. ఈ మాల మీకు చూపిస్తున్నాను, స్ఫటికమాలతో తీసుకొని లక్ష్మీదేవి మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఈ మాలతో జపం చేయండి, అంటే ఒక మాల తిప్పండి. తర్వాత మీరు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఒక్కొక్క మంత్రం జపిస్తున్నాం కదా, మామూలుగా మాల లేదండి, మామూలుగా జపించాలి. మీకు ఎదురుగా కనిపిస్తుంది బియ్యం చూడండి, బియ్యం ఏది కూడా ఇరిగింది లేకుండా ముక్కలవ్వకుండా ఉండే బియ్యాన్ని ఒక 108 తీసుకోండి. తీసుకుని ఏం చేస్తారంటే ఈ మోతీ శంఖు మీద మంత్రం చెప్తూ ఈ 108 బియ్యపు గింజలను వేయండి, చక్కగా పరిచి, అంటే నేను మామూలుగా చూపిస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, బియ్యపు గింజలు ఏది కూడా విరిగి ఉండకూడదు, చక్కగా ప్లెయిన్గా ఉండి తీసుకోండి. ఈ విధంగా 108 రోజు అంటే ఇది 108 బియ్యపు గింజలని ఈ తెల్ల వస్త్రాన్ని పరిచి దాని మీద మోతీ శంఖు పెట్టి చక్కగా బియ్యపు గింజలు ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని లక్ష్మీదేవి మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ మంత్రాన్ని పెడతాను, టైప్ చేస్తాను చూడండి. ఈ మంత్రాన్ని చెప్పిస్తూ ఒక్కొక్క గింజని ఒక్కొక్క గింజని 108 సార్లు ఆ మంత్రాన్ని అనుకుంటూ ఈ మోతీ శంఖు మీద అంటే ముత్యపు శంఖు మీద వేస్తూ మీరు అమ్మవారి మంత్రం చదివి 11 రోజులు పూజ చేయండి. 11 రోజులు పూజ చేసిన తర్వాత 12వ రోజున చక్కగా తీసుకువెళ్ళి మీ లాకర్లో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో కొద్ది రోజుల్లోనే ధన సంపాదన బాగా పెరుగుతుంది, అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది పక్కాగా వస్తుంది. చాలామంది మిత్రులు అడగచ్చు, ఏంటంటే ఇన్ని చెప్తున్నారు కదా, ఎవరికి ఓపికని బట్టి ఎవరు ఏదైతే చేయగలుగుతారో అలాంటి చేయడానికి ప్రయత్నం చేయండి. అందరికీ అవ్వదు, అందుబాటులో ఉండకపోవచ్చు, కొన్ని వస్తువులు అందుబాటులో ఉండకపోవచ్చు, కొన్ని చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఎవరైతే అవకాశం ఉంటుందో ఇంట్లో ఆడామగా ఎవరైనా చేయొచ్చు, అంటే పురుషులు స్త్రీలు ఎవరైనా చేయవచ్చు. ఇది చేయటం వల్ల విజయం, ప్రతి పనిలో విజయం సాధిస్తారని శాస్త్రం చెప్తుంది. ధనానికి ఎలాంటి ఇబ్బంది రాదు, అలాగే లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది. దీన్ని ముత్యపు శంఖు అంటారు. ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. కొంతమంది అనొచ్చు, గురువుగారు మీ మంత్రం చదువుకోలేమండి, వారికి ఏమన్నా ఉందా, ఇలాంటి డౌట్ కూడా కామెంట్స్ వస్తుంటాయి. మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కానీ లక్ష్మీ అమ్మవారి ఏకమంత్రాన్ని కానీ ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని మీరు మననం చేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో అమ్మవారు స్థిరంగా ఉంటుంది. మిత్రులారా, ఇవన్నీ అనుభవపూర్వకంగా చేసిన తంత్రాలు, చాలామంది ఈ అనుభవంలో ఉన్నవారు ఉన్నారు, మీరు కూడా ప్రయత్నం చేయండి, సకల కార్యాలు విజయం కలుగుతుంది. ఈ శంఖుల గురించి మిగతా అడగచ్చు, ఈ తెల్లటి శంఖు మాత్రమే ముత్యపు శంఖు అంటారు. ఇందులో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఇవి వీటికి కూడా రకరకాలు అమ్మవారి పేర్లతో ఈ శంఖులు పిలుస్తారు. వీటి గురించి కూడా ముందు ముందు మనం తెలుసుకుందాం. స్ఫటికమాల ఒకటి తీసుకోండి, కుంకుమపువ్వు తీసుకోండి, ఆవుపాలు తీసుకోండి, విరగకుండా ఉన్న బియ్యాన్ని తీసుకోండి, తెల్లటి వస్త్రాన్ని కొత్తదాన్ని తీసుకోండి, ఈ మోతీ శంఖు అంటే ముత్యపు శంఖుని తీసుకోండి. ఇది మీ జీవితంలో ఒక అద్భుతమైన ఫలితాన్ని లక్ష్మీ అమ్మవారు కల్పిస్తారు, సకల విజయాలు మీకు చేకూరుతాయని శాస్త్రం చెప్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి మిత్రులారా, ఇది చేయడం వల్ల ఫలితాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది మిత్రులు తెలియటం లేదు, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీరు డైరెక్ట్గా మీరు నా వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ, యూట్యూబ్ ప్రేక్షక దేవతలందరికీ కూడా పేరు పేరున ఆ పరాదేవతైన ఆదిపరాశక్తి ఎల్లవేళ్ళ మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ ఓం నమ శివ శ్రీమాత్రి నమః. ఓం నమ శివ శ్రీమాత్రి నమః.